ఇంటికో డ్రమ్ము నీటి కొరతకు నిదర్శనమట. ఇక్కడ ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్న డ్రమ్ములు ఇప్పటికీ తీరని నీటి తిప్పలకు నిదర్శనం. వర్షాకాలం ప్రారంభమై నెల దాటిపోతున్న కామారెడ్డి పట్టణంలో భారీ వర్షాల జాడ లేదు. దీంతో వేసవిలో వట్టిపోయిన ఇళ్లలోని బోర్లు ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి. భూగర్భ జలాలు పెరగకపోవడంతో రోజురోజుకి సమస్య తీవ్రమవుతోంది. కుళాయిలు ఉన్నా భగీరథ జలాలు ఎప్పుడొస్తాయో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రజలు ఇలా ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టి ట్యాంకర్ కోసం నిరీక్షించాల్సి వస్తున్నది. నివాసానికి 2 డ్రమ్ముల చొప్పున పురపాలక శాఖ నీటిని సరఫరా చేస్తోంది. వారం రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురవకుంటే నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఏంది చూడండి, గమ్మత్తుందిగా. ఇంటి ముందు ట్యాంక్ ఉంది అంటే వాళ్ళు వాటర్ ట్యాంక్ రాగానే అందులో నింపుకుంటారు అన్నమాట. ఇది కామారెడ్డి జిల్లాలో సిచ్యువేషన్ అట, కామారెడ్డి పట్టణంలో. ఒకసారి వెంకట్రామరెడ్డి గారికి కాల్ చేద్దాం. కేవీఆర్ కామారెడ్డి, కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది. ఇంటి ముందు ఒక్కొక్క డ్రమ్ము పెట్టుకొని ఉన్నారని. అంటే సిచ్యువేషన్ ఎందుకు అంటే ప్రతి ఇయర్ ఉంటుందా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని? రాటవు ప్రాబ్లం అది, ఇయరే వచ్చింది. ఓకే, అది ఏదైతే మన మిషన్ భగీరథ అని చెప్పేసి అక్కడ నుంచి ఏదైతే వాటర్ వస్తున్నదో ఆ మిషన్ భగీరథ పంపింగ్ కూడా ప్రాబ్లం ఉంది. పైప్ లైన్ మొత్తము బ్రేక్ అవుతున్నది. ఓకే, 10 ప్రతిసారి 10 MLT రావాల్సింది, మనకు 4 MLT వస్తున్నది. ఓహో, ఓకే. ఆ 10 MLT రావాలంటే అక్కడ ఉన్నటువంటి అన్ని పంపులు పనిచేయాలి. ఓకే అన్న, అప్పుడు ప్రెషర్ అన్ని పంపులు చాలు చేస్తే పైపులు వలిగిపోతుంది. ఓకే, అంటే లో క్వాలిటీ మెయింటెనెన్స్ ఇది. ఇది 2009 లో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేశారు ఇది. అవునవును, అప్పుడే నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు సాండ్ కుషన్ సాండ్ ఏదైతే సాండ్ కుషన్ ఉంటుందో పైపు కింద వేసే ఇసుక ఏదైతే ఉంటుందో అది జంప్ అయినప్పుడు పగిలిపోతుంది కంప్లైంట్ చేసాం అప్పుడు. ఓకే, 2011-12 లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే సీఎం గా. ఓకే ఓకే, కంప్లైంట్ కూడా రోషయ్య గారు ఉన్న టైంలో చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారు దాన్ని. ఓకే, కానీ మళ్ళీ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మళ్ళీ దాని మీద ఏమాత్రము రిపోర్ట్ లేదు, వదిలేదు. ఓకే, ఆ పైపు నేను చెప్పిన 10 ఏళ్ల తర్వాత 101% ఇది ఫెయిల్ అవుతుంది. మీకు బీయింగ్ ఏ పొలిటీషియన్ గా మాట్లాడితే అర్థమైతలేదు, బట్ నేను బ్యూరోక్రాట్ లాగా ఆలోచించే చెప్తున్నా, ఇది తప్పు చూడండి అంటే ఇంకా అప్పటి పరిస్థితులు చెప్పేది లేదు, జరిగింది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ సమస్య పర్యవసానమే కామారెడ్డికి ఈ పరిస్థితి. అట్లాగే కామారెడ్డి పెద్ద చెరువు ఉంది, దాని నుంచి మనము తీసుకోగలుగుతాం వాటర్, కానీ అది డ్రై పొజిషన్ కి వచ్చింది, డెడ్ స్టోరేజ్ కి వచ్చింది. ఓకే, సో అక్కడ నుండి లేదు. బోర్వెల్ పేస్తే 1000 ఫీట్ వేసినా గానీ వాటర్ రావు. సో ఇక్కడ బుర్రమత్తడి దగ్గర కొన్ని బోర్లు ఉన్నాయి, అక్కడ వాటర్ ఉంటది. ఈ మురికి నీళ్ళన్నీ మున్సిపల్ వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా లేక మురికి నీళ్ళ కాలువ బోర్లకి వెళ్ళిపోయి మొత్తము అది వాటర్ సీపేజ్ అయిపోయి బోర్లు కలుషితం అయిపోయాయి. ఓకే, అది చేయలేని పరిస్థితి. సరే, ఇంకా వేరే సొల్యూషన్ ఏమన్నా అంటే ట్యాంకర్ సొల్యూషన్, ఇక అంతకన్నా తక్కువ ఏమి లేదు. ఓకే, ఆ ట్యాంకర్ సొల్యూషన్ వల్ల ఇప్పుడు వాటర్ డెడ్ స్టోరేజ్ నుంచి వచ్చిన వాటర్ కూడా క్వాలిటీ వాటర్ వస్తలేదు. ఎంత ఆలం కలిపినా, ఎంత బ్లీచింగ్ పెట్టినా, ఫెరికాలం కలిపినా గానీ అది సెట్ కావట్లేదు. ఓకే, సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే పంపింగ్ ప్రాబ్లం. సో ఆ పైప్ లైన్ గానే రెక్టిఫై అయిపోతే మనకు అవుతుంది. సరే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ కింద 90 crores శాంక్షన్ అయింది. ఓకే, అది టెండర్ అయింది ఈ వర్షాకాలం తర్వాత. అంటే మేబీ సమ్మర్ లో ఈ వాటర్ స్క్వేర్ సిటీ లేకుండా ఆల్టర్నేట్ మిషన్ భగీరథ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓహో, అంటే ఈ ఉన్న రిసోర్సెస్ ని ఎట్లా రెక్టిఫై చేయాలి, పంపింగ్ ఎట్లా సెట్ చేయాలి విత్ ఇన్ ద టౌన్ లో అనేది కూడా ఆలోచిస్తున్నాం. రైట్, సో ఇదంతా అందరికి అన్ని తెలుసు, బట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ ని ఎప్పుడు కూడా వాటర్ స్క్వేర్ సిటీని ఎప్పుడు చూడాలా, వింటర్ లో ప్లానింగ్ చేసుకోవాలి. అవును, తీవ్రత ఎంత ఉంటది ఎట్లుంటది అనేది చలికాలం ప్లానింగ్ చేసుకుంటే ఎండాకాలంలో ఆ సమస్య రాదు. వర్షాకాలంలో ఫ్లడ్ వస్తుంది, వర్షాలు పడతాయి,
ఇబ్బంది అవుతుంది. రోడ్ డామేజెస్ అయితే ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు చేసుకోవాలి? సమ్మర్ లో చేసుకోవాలి. అవును, కానీ ప్రభుత్వాలు ఒకరి మీద ఒక రోడ్డు తప్ప ఏ మాత్రము ప్రజలకు కూడా ఆలోచించేది లేదు, నాయకులకు డబ్బులు తప్ప ఏది కనపడట్లేదు. రైట్ సార్, దీనికి బ్యూరోక్రాట్స్ ఓపెన్ కరప్షన్ అయిపోయింది. సర్వీస్ చేద్దామని ఉన్న వాళ్ళకు ఆనెస్ట్ గా ఉన్న వాళ్ళను పిచ్చోళ్ళని అనుకుంటున్నారు. ఇప్పుడు పొలిటికల్ గా నాలంటోడు ఆఫీసర్లలో కూడా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్వీస్ చేయాలని. వాళ్ళంటే పిచ్చోళ్ళలాగా చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 15 మందిలో 10 మంది కరప్టెడ్ అయితే 5 ఆనెస్ట్ ఉంటే ఏం నడుస్తుంది? మెజారిటీ అంతా కరప్టెడ్. ఇది అంతా లీడర్స్ ప్రాబ్లం. ఈ లీడర్లు మారితే తప్ప ఈ సొల్యూషన్ రానే రాదు, ఈ కరప్షన్ సొల్యూషన్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది కామారెడ్డి ఎమ్మెల్యే. అక్కడ వాటర్ ప్రాబ్లంకి సంబంధించిన సమస్య, ఇంటి ముందు ఒక్కొక్క డ్రమ్ము పెట్టిరు. సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ భగీరథ పైప్లైన్లు కొంత వాటర్ ప్రెజర్ పెరిగే కొద్దీ పక్కన వలిగిపోతున్నాయట. ఎవరైనా ఇది కట్టింది, ఎవడో ఇది తయారు చేసిందంటే మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ. వెంటనే స్టార్ట్ చేయగానే కాదు కదా, ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి అన్నమాట. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. మరి ఈ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యి వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు కూడా ఇమీడియట్గా చొరవ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రకారం, సో ఆయన జెన్యున్గా అక్కడ ఉన్న స్థానిక ప్రజల్లో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తే, కొంత సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఆయన గెలవగలిగిండు. ఆడ రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ పోటీ చేసిన ఆయన గెలవగలిగిండు, సర్వీస్ ఓరియంటెడ్. ఆయనే చెప్తున్నాడు ఇంకా వాటర్ ట్యాంకులు తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది మాకు అని. సో తక్షణం ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మనం ఎక్కడ ఆగిపోయినాం?